ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీవలాసులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, అక్క చెల్లెలు మెయిల్స్లోను కామెంట్స్లోను, గురువుగారు మాకు 24 గంటల్లో ఫలితాలు కనిపించాలి, ఏదైనా డబ్బు ఖర్చు కాకుండా ఉపాయం ఉందా అని చాలామంది అడిగారు. ఈరోజు మీకు నేను ఒక అత్యంత శక్తివంతమైన ఉపాయం చెప్తాను. తులసి మొక్క దగ్గర మీరు ఈ చిన్న చిన్న ఉపాయాలు చేసి చూడండి, ఖచ్చితంగా 24 గంటల్లోనే మీకు ఫలితం కనిపిస్తుంది. మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, మన ఇంట్లో ఉండే తులసి మొక్కకి ఆ శక్తి ఉంది. విధి విధానంగా ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. తులసి మొక్క ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది. తులసి మొక్క ఎవరింట్లో అయితే ఉంటుందో వారి నిత్య జీవితంలో వారు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. అలాగే తులసి మొక్క మన ఇంట్లో ఉండటం వల్ల లక్ష్మిని ఆకర్షిస్తుంది. అలాగే మన ఇంట్లో ఈ మొక్క ఉంటే ఎంతో శక్తివంతమైన ఫలితాలను పొందగలుగుతాం. మన ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది, మనం ఎలాంటి స్థితిలో ఉన్నా సరే. అలాగే వాస్తు దోషాలతో ఇబ్బంది పడుతున్నవారు ఖచ్చితంగా ఇంట్లో తులసి మొక్క పెంచుకోండి. తులసి మొక్క పెంచడం వల్ల వాస్తు దోషాలు ఏదైతే ఉంటాయో అవి తగ్గుతాయి. అలాగే మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారా, తులసి మొక్క పెంచి చూడండి, మెల్లమెల్లగా మీ ఆరోగ్యం కుదిరిపడుతుంది. మనం ఈరోజు మీకు నేను ఒక 6 ఉపాయాలు చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడ ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు 24 గంటల్లోనే ఫలితం కనిపించే ఉపాయాలు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫేస్బుక్ లింక్ కూడా పెట్టడం జరిగింది, మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. ముందుగా చాలామందికి ఏంటంటే, ఒక్కొక్క పాయింట్ చెప్తూ వస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఎవరికైతే కుజదోషం వల్ల, రాహుకేతు దోషం వల్ల వివాహం కావడం లేదు, అంటే పెళ్ళి అవ్వడం లేదు, మీకు పెళ్ళి త్వరగా అవ్వాలనుకునేవారు, మీరు వివాహానికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఆటంకాలు వస్తూ ఉండి మీరు ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ఈజీగా పని అవ్వడానికి నేను చెప్పే ఉపాయాన్ని ప్రయత్నించి చూడండి. మీరు కోరుకున్న వారితో మీకు పెళ్లి చేసుకోవడానికి మీకు అవకాశాలు ఏర్పడతాయి. ఎలా అంటే, మీరు ప్రతిరోజు ఉదయం మీరు స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకి ఇలా నీళ్లు తీసుకొని కాపర్ గ్లాసులో తీసుకొని, కానీ లోటా తీసుకొని నీళ్లు పోయండి. ఆదివారం తప్పించి మిగతా రోజుల్లో కొద్దిగా నీరు పోస్తూ ఉండండి. నీరు పోసి మీరు మనసులో నమస్కారం చేసుకుంటూ మీ మనసులో నాకు వివాహం త్వరగా అవ్వాలని కోరుకోండి. అలాగే మీకు చదవటం వస్తే ప్రతిరోజు తులసి కవచ పారాయణ చేయండి, వివాహం కావాలని, ఖచ్చితంగా మీకు వివాహం త్వరగా అవుతుంది. ఇలా మీరు మీకు వివాహం కుదిరే వరకు, వివాహం అయ్యే వరకు చేయండి. ఇలా చేయటం వల్ల మీకు నెల రోజుల్లోపే మీకు పెళ్లి సంబంధాలు వస్తాయి, మీరు కోరుకున్న వారితో మీకు వివాహం జరుగుతుంది. చెక్ చేసుకోండి, నెలసరి వస్తే చేయవద్దు, నెలసరి సమయంలో ఈ ఉపాయాన్ని ఆచరించవద్దు, 5 రోజులు గ్యాప్ ఇవ్వండి. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. 2వది, వ్యాపారం. మీకు వ్యాపారం సరిగా సాగకపోయినా, వ్యాపారాల్లో నష్టాలు అధికంగా వస్తూ ఉన్నా, కస్టమర్స్ సరిగా రాకపోయినా, వారిని ఆకర్షించడానికి, వ్యాపారాభివృద్ధి కలగడానికి మంగళవారం రోజు ఉదయం మీరు తులసి మొక్కకి 1 గ్లాసు నీళ్లు తీసుకొని దానిలో కొంచెం పచ్చిపాలు, కాసిన పాలు కాదు, కొంచెం పచ్చిపాలు ఇలా కలిపి మీరు ఏం చేస్తారంటే, అంటే 1 స్పూన్ కలపండి, కలిపి ఏదైనా ఒక తీపి పదార్థాన్ని, అంటే బెల్లాన్ని కానీ, తీపి పదార్థం అంటే స్వీట్స్ పెట్టవచ్చు, పాయసం పెట్టవచ్చు, ఏదైనా పెట్టవచ్చు, లేదా ఇలా బెల్లాన్ని కానీ నైవేద్యంగా పెట్టి తులసి మొక్క మొదల్లో నీళ్ళు ఇలా పోయండి, ఇలా పోయండి, కొద్దిగా పాలు కలిపి, పచ్చి పాలు కలిపి పోయండి. ఇలా చేయటం వల్ల, ఇది మంగళవారం నాడు చేయాలి,
ఇలా మంగళవారం నాడు ఉదయం చేయాలి, సాయంత్రం కాదు. మాకు ఉదయం కుదరదండి, సాయంత్రం చేయవచ్చు అడిగేవారు అంటారు. సాయంత్రం కాదు, ఉదయం చేయాలి. అలాగే బెల్లాన్ని కానీ తీ పదార్థాన్ని కానీ మీరు నైవేద్యంగా పెట్టండి. అంటే స్వీట్స్ పెట్టచ్చు, పాయసం పెట్టచ్చు, ఏదైనా పెట్టవచ్చు. ఇలా పెట్టిన ఈ పదార్థాన్ని, స్వీట్ ఏదైతే పెట్టామో ఈ పదార్థాన్ని మీరు ఏం చేయాలంటే, మీ షాపులో పనిచేసే వారికి కానీ మీ ఇంట్లో పనిచేసే వారికి కానీ ఎవరికైనా సరే పంచిపెట్టండి, పేదవారికైనా పంచిపెట్టండి. ఈ ఉపాయాన్ని మీరు 5 మంగళవారాలు చేసి చూడండి. రోజు రోజుకి మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. 3 చెప్తాను. మీ ఇంట్లో వాస్తు దోషాల వల్ల డబ్బులు బాగా ఖర్చు పెట్టారు, అయినా సరే వాస్తు దోషాలు మారడం లేదు. మీ ఇంట్లో మీ ప్రాంగణంలో, ఇంటి ప్రాంగణంలో వాస్తు దోషాలు ఉంటే ఈశాన్య దిశన, అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ అంటాం, ఈశాన్య దిశన ఒక కుండీలో కానీ కిందైనా సరే ఒక తులసి మొక్క పెంచండి. మీరు ప్రతిరోజు కూడా ఆ మొక్కకి ఉదయం స్నానం చేసిన తర్వాత నీళ్లు సమర్పిస్తూ ఉండండి. ఆదివారం వదిలేసి మిగతా రోజులు ఖచ్చితంగా వాస్తు దోషాల నుంచి, ఇబ్బంది నుంచి బయటపడతారు. చూసారా, నీళ్లు సమర్పిస్తే చాలు, ఈశాన్య దిశలో తులసి మొక్క ఉంటే అలాంటి ఉంటుంది. ఇది కూడా కరెక్ట్గా నార్త్ ఈస్ట్ కార్నర్లో పెట్టుకోండి, మీకు అద్భుతమైన ఫలితాన్ని కలిగిస్తుంది. మీకు అపార్ట్మెంట్లో ఉన్నా మీకు నార్త్ ఈస్ట్ కార్నర్లో ఖాళీ లేదండి, మాకు డాబా పైన ఖాళీ ఉందని పెట్టుకోవచ్చు, ఇబ్బందే లేదు. అలా కూడా పెట్టి మీరు ఖచ్చితంగా పోషించండి, మార్పు వచ్చి తీరుతుంది. 4 చెప్తాను. మీ ఇంట్లో ఎప్పుడూ కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, ఏదో ఒక రోగం వస్తూనే ఉంది. ఎవరో ఒకరు, అంటే ఎవరో ఒకరి కుటుంబంలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి ఏదో ఒక సమస్య వస్తుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ చిన్న ఉపాయం చేయండి. సోమవారం నాడు ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక లోటా నీళ్ళు తీసుకొని, అంటే కొద్దిగా, లోటా అంటే లోటా కాదనుకోండి, కొద్దిగా నీరు తీసుకొని దానిలో మీరు చిట్టికెడు, ఎక్కువ కూడా కాదు చూడండి, చిట్టికెడు పంచదార నీళ్ళలో వేయండి. చిటికడండి, చిటికడే వేయండి ఎక్కువతో వేసి ఆ నీళ్ళని తులసి మొక్కకు సమర్పించండి. అంటే నీళ్ళు కలిపి ఈ లోటాతో మీరు చక్కగా తులసి మొక్కకి పోయండి. ఇలా ప్రతి సోమవారం చేస్తూ ఉంటే మీ కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. చెక్ చేసుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. 5 చెప్తాను. మీ మనసులో ఏ కోరిక ఉన్నా ప్రతి కోరిక నెరవేరడానికి మీరు ఒక గ్లాస్ నిండా నీళ్ళు తీసుకోండి, లోటా నిండా నీళ్ళు తీసుకోండి. తర్వాత దానిలో 5 తులసి ఆకులు, ఇలా డాకులు ఉన్నాయి కదా, ఆకులు 5 తీసుకోండి. 5 తీసుకొని ఆ లోటాలో వేయండి, నీళ్ళలో వేయండి. వేసి అంటే ఇలా ఏదైనా 5 తులసి ఆకులు తీసుకోండి. గిన్నె అయినా తీసుకోవచ్చు, గ్లాస్ అయినా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. వేసిన తర్వాత దీని మీద గిన్నె పైన మూత పెట్టండి. మూత పెట్టి మీ ఇంటిలో ఎక్కడైనా సరే ఒక పక్కన పెట్టి ఉంచండి. మీ వంటగదిలో కానీ, హాల్లో కానీ, దేవుడి గదిలో కానీ ఎక్కడైనా పెట్టండి. మీరు ఏ రోజునైనా ఇది చేయవచ్చు, అంటే పర్టికులర్గా ఈరోజు చేయాలనేం లేదు, ఏ రోజునే చేయవచ్చు. 24 గంటల తర్వాత ఈ గ్లాస్ని అక్కడే ఉంచండి, అంటే 24 గంటలు ఉంచండి. 24 గంటల తర్వాత రెండో రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ గ్లాసులో వేసిన 5 తులసి ఆకులు తీసి ఏదైనా చుట్టుమొత్తలో వేసేయండి. ఈ నీటి తీసుకెళ్ళి మీ మెయిన్ దర్వాజా బయట పోయండి. మీకు ఇది గుమ్మం బయట పోయటం వల్ల, అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది ఏదైతే ఎప్పుడైతే మీరు గుమ్మం బయట మీరు పోస్తారో, పోసే ముందు మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా తీరాలని కోరుకు నిలిపోయండి, ఖచ్చితంగా మీకు మార్పు వస్తుంది. ఈ ఉపాయాన్ని మీరు వారానికి ఒక్కసారి చేయండి. మీరు కోరుకున్న కోరికలు తీరే వరకు ఇలా చేస్తూ ఉండండి, వారంలో ఒకసారి చేస్తూ ఉండండి, ఖచ్చితంగా తీరుతాయి. 5 మీరు 6 చెప్తాను. మీ జీవితంలో ఎప్పుడూ కూడా ధనం స్థిరంగా ఉండాలి, నా దగ్గర ధనం ఎప్పుడూ ఉండాలి, నాకు లక్ష్మీ ప్రాప్తి కలగాలి అనుకునేవారు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత తులసి కోట దగ్గర కానీ, తులసి మొక్క దగ్గర కానీ ఆవు నేతితో దీపారాధన చేసి అక్కడ విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. ప్రతిరోజు మీరు అఖండ ఐశ్వర్యం మీకు ప్రాప్తిస్తుంది. ప్రతిరోజు చేసేవారికి లేమి అనేది లేకుండా ఎప్పుడూ కూడా డబ్బులు ఉంటాయి. అలాగే మీరు ఈ ఉపాయాలు, నేను చెప్పిన ఉపాయాలు మీరు కరెక్ట్గా పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేస్తే మీకు 24 గంటల లోపే ఫలితం కనిపించే అవకాశాలు ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఎందుకంటే ఇవన్నీ కూడా మన పూర్వీకులు మనకి జీవన విధానంలో భాగంగా చేశారు. ఆరోగ్యపరమైన విషయాల్లోనూ తులసి వాడుతూ ఉంటాం. మన జీవితాన్ని మనం మార్చుకోవాలి, మనకి ప్రకృతి నుంచి సహాయం కావాలి అనుకున్నప్పుడు ఈ చిన్న ప్రయత్నం చేసి ఫలితాన్ని పొందండి.
अलागे मीकु ई वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडी ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి 10 మంది మిత్రులకు షేర్ చేయండి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి నెలసరి లేని సమయంలో చేయండి అలాగే మీరు ఏది చేసినా మీరు ఏ ఉపాయం చేసినా పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి ఈ ఇందులో నేను ఆల్ చెప్పాను మీరు ఏది చేసినా మీకు ఫలితం ఉంటుంది ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారు ప్రయత్నం చేసి తేలికైన ఫలితాలు అంటే తేలికగా ఉండే ఉపాయం ఖర్చు లేని ఉపాయం కాబట్టి నమ్మకంతో చేయండి ఫలితం 100% వస్తుంది 24 గంటల్లోనే మీకు ఫలితం కనిపిస్తుంది ఓకే మిత్రులారా ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః